శ్రీశైలం ప్రాజెక్టు అందాలను చూడడానికి భారీ సంఖ్యలో వీక్షకులు చేరుకుంటున్నారు. కన్నుల పండుగగా ఉన్న ఈ ప్రకృతి అందాలను చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, అదేవిధంగా తెలంగాణ కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో వీక్షకులు వస్తున్నారు. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఇన్ఫ్లో 482401 క్యూసెక్కులు వరద శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నుంచి ఆల్మట్టి డ్యామ్ మరియు జూరాల నుంచి పూర్తి స్థాయిలో డ్యాములు నిండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ ఎత్తున వరద అయితే కనుక వస్తున్న పరిస్థితి మనమైతే చూసుకోవచ్చు. ఒకేసారి 400,000 క్యూసెక్కులు అయితే కనుక ఈ ఎగువ నుంచి ఈ శ్రీశైలం డ్యామ్కి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా నిన్నటి వరకు 10 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తిన శ్రీశైలం డ్యాము ఈరోజు అయితే కనుక 20 అడుగుల మేరకు ఎత్తి ఈ పూర్తి నీటి ఎంతైతే ఇన్ఫ్లో వస్తుందో అవుట్ఫ్లో కూడా అంతే వదిలేస్తున్న పరిస్థితి. శ్రీశైలం డ్యామ్ నుంచి పూర్తిగా మనం చూస్తున్న విజువల్స్ అయితే చూసుకోవచ్చు. కన్నుల పండగ ఇక్కడ పూర్తిగా చూస్తున్న పరిస్థితి, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉంది చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జునుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు మరియు ఇదే శ్రీశైలం డ్యామ్ విజువల్స్ చూడడానికి వచ్చిన యాత్రికులు అయితే కనుక ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళు ఏ విధంగా వీక్షిస్తున్నారు, ఇక్కడ వారు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఒంగోలు నుండి వచ్చామండి. ఇక్కడ ఏ విధంగా ఉంది మీకు? బాగుంది, బాగా ఆహ్లాదకరంగా బాగుంది, చూడదగిన ప్రదేశం అండి ఇది. బాగా చూడాలనిపించిన ప్రదేశం, అందరు చూడవలసిందే ఇది. నీటి ఫ్లో ఎట్లుంది? బాగుందండి. అది అది ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే కనుక పూర్తిగా యాత్రికులతో నిండిపోయిన పరిస్థితి. ఒక పక్క శ్రీశైలం డ్యామ్ చూడడానికి మరియు మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే కనుక పూర్తి ట్రాఫిక్ జామ్తో పూర్తి స్థాయిలో జనాలు అయితే కనుక ఇక్కడ కన్నుల పండుగగా కనిపిస్తున్న పరిస్థితి. ఒక నడు తెలుసుకుంటే ఎక్కడి నుంచి వచ్చారు? మా గుంటూరు. గుంటూరు ఎలా ఉంది? సూపర్, అంతా బాగుంది. డ్యామ్ వాటర్ గతంలో కన్నా ఇప్పుడు వాటర్ ఫ్లో పెరిగింది, కొంచెం పెరిగినట్టు ఉంది. బాగా మేము చూస్తానికి వచ్చాం. సూపర్, బాగుంది అంతా. అది ఇక్కడ కలుస్తున్నది. అది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి. గుంటూరు చాలా బాగుంది, చూడటానికి ఆహ్లాదకరమైన ప్రదేశం. టెంపుల్కి వచ్చారా ఇక్కడ చూడండి? లేదు, టెంపుల్ కాదు, చూడడానికి వచ్చాను, డ్యామ్ చూడటానికి వచ్చాను. చెప్పండి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు డిస్ట్రిక్ట్ చేబురం మండలం వేజినల్ గ్రామం. వ్యూ చూస్తాకే వచ్చాం డ్యామ్ని. అదే ప్రత్యేకం. చెప్పండి ఎక్కడ మీది? కానీ అదే గుంటూరు. గుంటూరు ఇక్కడ డౌన్ చూస్తాకి వచ్చాం. అది ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే కనుక చాలామంది రాష్ట్రాల నుంచి, ఒక పక్క తెలంగాణ నుంచి మరియు ఇట ఆంధ్ర నుంచి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ చూడడానికి మరియు మల్లికార్జున దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఈ జనాల రాకడతో పూర్తిగా ఇక్కడైతే కనుక ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితి. ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఇంత ఇబ్బంది ఉన్నాయని కూడా ఇక్కడికైతే కనుక వ్యూ చూడడానికి అయితే కనుక జనసంద్రం అయితే కనుక తగ్గడం లేని ఇదైతే కనిపిస్తుంది. ఇప్పటికైతే కనుక శ్రీశైలం డ్యాము 215 అడుగులు ఉండగా పూర్తిగా ఇప్పుడైతే కనుక 214 అడుగులు అయితే కనుక మనం ఇప్పుడు వస్తున్న పరిస్థితి పూర్తి స్థాయి అయింది. పూర్తిగా అక్కడ ఆల్మట్టి మరియు జూరాల ప్రాజెక్టు నుంచి 467,000 క్యూసెక్ల నీరు అయితే కనుక శ్రీశైలానికి చేరుకుంటున్న పరిస్థితి. అదే ఫ్లోలోనే అదే విధంగానే ఇన్ఫ్లూ అవుట్ఫ్లూ కూడా నాగార్జున సాగర్కి పూర్తిగా గేట్లు ఎత్తిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. పూర్తిగా గేట్లు ఎత్తి మొత్తం వాటర్ని ఎంతైతే వచ్చిందో అంత వాటర్ని అయితే కనుక కిందికి వదులుతున్న పరిస్థితి. తీర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే అధికారులు అయితే తరలించారు. ఇప్పటికీ నిన్నటి నుంచి చూసుకుంటే ఈ రోజుకే 10 అడుగుల మేర పూర్తి స్థాయిలో వాటర్ని ఎత్తిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడైతే కనుక మనం చూస్తున్న పరిస్థితి, ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు. ఒంగోలు ఎక్కడ దర్శనానికి వచ్చారా? దర్శనానికి వచ్చారా. ఇక్కడ వ్యూ ఎలా ఉంది? వ్యూ బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? ఒంగోలు. ఒంగోలు ఏం ఎక్కడ ఎప్పుడు వచ్చారు? నిన్న. టెంపుల్కే ఎట్లుంది చూడడానికి? బాగుంది. మాట్లాడండి. బాగుంది. అది చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసాము. టెంపుల్కి వచ్చాము. టెంపుల్ నుంచి మన రిజర్వాయర్ చూడటానికి వచ్చేసాము. బాగుంది. అది ఇక్కడ నుంచి పూర్తిగా అన్ని
జిల్లాల నుంచి కూడా ఇక్కడికి, రాష్ట్రాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి, కర్ణాటక నుంచి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒంగోలు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు నుంచి వచ్చాము. నిన్న నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి జలాశ్రయం వాటర్ బాగా వదులుతున్నాడు అని తెలిసి మేము వచ్చేసాము. నిన్న స్వామివారి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఈరోజు దర్శనం చేసుకొని మళ్ళీ డ్యాము ఫ్లోటింగ్ చూద్దామని మా ఫ్యామిలీతో మేము వచ్చేసాము. అది చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి. చేంకుర్తి మా ఎట్లా ఉంది? బాగుంది. ఇది ఇక్కడ పరిస్థితి అయితే కనుక పూర్తిగా ఈ యాత్రికులతో పాటు రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు. గత నిన్నటి రోజు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కారణం చేత కొన్ని దర్శనాలు కూడా లేట్ అయిన పరిస్థితి. ఈరోజు దర్శనానికి కూడా చాలామంది అయితే కనుక శ్రీశైలానికి వచ్చిన పరిస్థితి. దర్శనంతో పాటు ఇలాంటి వ్యూ చూడడానికి కూడా ఇక్కడికైతే కనుక భారీ సంఖ్యలో అయితే జనాలు చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూడవచ్చు. కెమెరామ్యాన్ స్నేహలతో మస్తాన్ కర్నూలు నుంచి, శ్రీశైలం ప్రాజెక్ట్.